ఇప్పుడు గాంధీలో ట్రీట్మెంట్ ప్రాబ్లం ఏందంటే కేవలం డాక్టర్ల కొరత ఉన్నది, అక్కడ స్టాఫ్ కొరత ఉన్నది, అక్కడ డాక్టర్లకు సరైన సదుపాయాలు లేకపోవడము, అసలు డాక్టర్లకు ట్రీట్మెంట్ చేయడానికి సంబంధించిన మందులు కానీ వాళ్ళు జాగ్రత్త ఉండడానికి చర్యలు కానీ కనబడతలేవు. ఈ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. కానీ రోజు టీవీలల్లా రాష్ట్ర హెల్త్ మినిస్టర్ మట్టుకైతే రోజు టీవీలలో కనబడుతున్నాడు. మన రాష్ట్రంలో కేవలము బులెటన్లు రిలీజ్ చేయడానికి కేవలము హెల్త్ మినిస్టర్ ఉన్నాడే కానీ హెల్త్ మినిస్టర్ దగ్గర పవర్ లేదు, హెల్త్ మినిస్టర్ దగ్గర డబ్బు లేదు. మరి ముఖ్యమంత్రి గారు కేవలము ఆ హెల్త్ మినిస్టర్ని బులెటన్లు రిలీజ్ చేయడానికి పెట్టిండే కానీ హెల్త్ మినిస్టర్ ద్వారా గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు నర్సుల సంఖ్యను పెంచి ప్రతి వచ్చిన ప్రతి ఒక్క కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఒక ప్రయత్నము ప్రభుత్వం చేస్తలేదు. నేను రోజు ఫేస్బుక్లలో చూస్తున్నా చాలామంది ఛానల్స్ వాళ్ళు రిపోర్టర్లు కానివ్వండి, కెమెరామెన్లు కానివ్వండి, కెమెరామెన్ జీతం ఎంత ఉంటుందా, 10,000 15,000 జీతం ఉంటుంది ఛానల్స్లలో. రిపోర్టర్ల జీతం ఎంత ఉంటుంది, వాళ్ళకు ఒక 20,000 25,000 జీతం ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళే కాదు, ఇంకా చాలామంది ప్రజలు సామాన్య మానవులు కూలి మీద బతికిటోడు అనుకోండి, సగటు మధ్యతరగతి కుటుంబాలు అనుకోండి, చాలామంది మధ్యలో అసలు గాంధీ హాస్పిటల్లో చేరాలంటే భయం వేస్తుంది అని ఫేస్బుక్లలో పెడుతున్నారు. ఇలాంటి ప్రకటనలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా, సిగ్గనిపిస్తుందా లేదా మీకు? ఎక్కడైనా ముఖ్యమంత్రి గారి స్పందన కనబడుతుందా? మేమేమంటున్నామంటే తప్పకుండా ఈ కరోనా ఎవరికి వచ్చినా సరే తెలంగాణ ఈ రాష్ట్రంలో భూమి ఈ రాష్ట్ర భూమి మీద ఉన్న ఎవరికి వచ్చినా సరే కరోనా పాజిటివ్ వాళ్ళని ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇది ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసి ప్రజల మీద డబ్బులు ఆర్థిక భారం కాకుండా చూడాలి. ఇది ప్రభుత్వం బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత, కేసీఆర్ బాధ్యత అని మీడియా ద్వారా ప్రభుత్వానికి ఇది తెలియజేస్తూ తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈరోజు రేపో కేబినెట్లో ఇది తీర్మానం చేయాలి, కేబినెట్ లేకపోయినా సరే మీరు ప్రకటన చేయాలి, లేని పక్షంలో ప్రకటన వచ్చేంత వరకు ఒక రోజు దీక్ష చేస్తా, తర్వాత నిరంతరము లాక్డౌన్ ఉన్నా సరే నిరంతరము ఈ యొక్క కరోనా పాజిటివ్ బాధితులను కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే దాంట్లో పూర్తిగా ఆరోగ్యశ్రీ ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాను అని మీడియా ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి రెండు రోజులు టైం పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి 2 రోజులలో ఈ ప్రకటన రావాలి. ముఖ్యమంత్రి గారు రాకపోతే నేను ముందు నాందిగా స్టార్ట్ చేస్తా, దీక్ష ద్వారా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తా, ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రిదే. ఇది కేవలం ఒకరోజు దీక్ష చేస్తూ ఊరుకొని నేను ఇది నిరంతరం పోరాడుతూనే ఉంటాను. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ప్రకటన వచ్చేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తం కండి, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి, ప్రజలు కూడా అడగండి. ఈ బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్దే, మన ప్రాణాలు కాపాడేది ప్రధాన ఏజెండా. కరోనా వ్యాధిలో ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడే బాధ్యత మీదనే కాంగ్రెస్ పార్టీ పక్షాన సంగారెడ్డి శాసనసభ్యునిగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను.